సంగారెడ్డి జిల్లా ముగుడుంపల్లి మండలం సజ్జారావుపేట తాండా శివారులో క్రమంగా సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూముల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ముగుడుంపల్లి మండలం సజ్జారావుపేట తాండా శివారులో చెరకు మొక్కజొన్న వంటి పొలాల్లో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 2000 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక్కో మొక్క సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్నట్లు చెప్పారు. ఇంకాను దాడులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ దాడులలో జహీరాబాద్ ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. సింగపూర్ సజ్జారావుపేటలో ఈరోజు గంజాయి దొరికింది. సుమారు 4 ఎకరాలలో 2000 పైన చిలుకు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉన్నది కేసు. పర్సన్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. అయినాక టోటల్ వాల్యూ అని చెప్తాం. 2000 పైనే గంజాయి చెట్లు దొరికినాయి. ఒక్కొక్కటి 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల వరకు ఉన్నాయి. అవి త్వరలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చెప్తాము.